సోషల్ మీడియా పోస్టుల చుట్టూనే ఏపీ రాజకీయం నడుస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే గతంలో నోరు పారేసుకున్న వారంతా ఇప్పుడు తోకముడుస్తున్నారు. తాడేపల్లి ఆదేశాలతోనే తాము బూతులు తిట్టామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు తాడేపల్లి పెద్దల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. పార్టీ ప్రయోజనాల కోసం నేతల విమర్శలు ప్రతివిమర్శలు సహజం. అవినీతి ఆరోపణలు చేయటం, వాటిపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం కామన్. ఇది రాజకీయాల్లో దశాబ్దాలుగా అందరూ చూస్తున్నదే. వైఎస్ఆర్ చంద్రబాబు జమానాలో కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న వైనాన్ని చూశాం. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ డ్రామాలు ఆడారు. 2014 ఎన్నికల్లో విజయం వరించకపోవటంతో తెలివిగా 5 ఏళ్లు కేవలం విమర్శలకే పరిమితం అయ్యారే తప్ప చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ స్వరం పెంచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక అతనిలోని సైకోను బయటకు తీశాడు. కొంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రత్యర్థులుగా కాకుండా ఆగర్భ శత్రువులుగా భావించి బండ బూతులు తిప్పించారు. బోరుగడ్డ అనిల్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లతో పాటు వారి కుటుంబ సభ్యులను, ఆడవాళ్లను ఎంత నీచంగా తిట్టాడో అందరూ చూశారు. కానీ ఏనాడైనా ఇది తప్పు అని జగన్ కాని వైసీపీలో పనిచేసిన మంత్రులు కానీ చెప్పలేదు. వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీలోని వారిని వాడు వీడు చంపేస్తా నరకేస్తా అన్నోళ్లే కాని మనుషులుగా ఎంతమంది మాట్లాడారు. ఇక భారతి పీఏగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి చెప్పలేని విధంగా పోస్టులు పెట్టినా జగన్ కాని భారతి కాని అతన్ని ఎందుకు అదుపు చేయలేదు? అంటే చేసిన వాడి కంటే చేయించిన వాడే ప్రథమ ముత్తాయి. చివరకు వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి, కుమార్తె శర్మిల పైన, వారి క్యారెక్టర్ల పైన భారతి పీఏగా ఉన్న వ్యక్తి నీచంగా పోస్టులు పెడితే జగన్ భారతీయులు ఎందుకు నియంత్రించలేదు? ఇలా ఎంతో మందికి జీతాలిచ్చి పెంచి పోషించి అడ్డగోలుగా పోస్టులు పెట్టించారు. ఇప్పుడు వారందరూ ఊచలు లెక్కించడానికి కారణం తాడేపల్లి ప్యాలెస్ అని కగ్గోలు పెడుతున్నారు. వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినట్లు, ఇప్పుడు తప్పించుకున్నట్లు వైసీపీ సోషల్ మీడియా అసత్య పోస్టులు పెట్టడంపై కుట్ర ఉందని బీటెక్ రవి అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా వల్లే నిన్నంతా కూడా వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినారని పెట్టడం, తర్వాత మళ్ళీ వాళ్లే ఈరోజు తప్పించుకున్నాడని మళ్ళీ వాళ్ళే పెట్టడం, ఇదంతా చూస్తా ఉంటే దీని వెనక భారీ కుట్రకోణం ఏదైనా దాగ ఉందేమో అనే అనుమానం కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనం జరుగుతుందంటే వాళ్ళ మనిషి కాదు, ఎంతటి వాళ్ళు నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలన్నా బండపూతులు ఎవరు తిడితే వారికే అన్న విధంగా క్వాలిఫికేషన్ గా జగన్ పరిగణలోకి తీసుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. తొలి విడతలో మంత్రి పదవులు దక్కిన కొడాలి నాని, పేర్ని నాని అనిల్ యాదవ్ నోటికి అడ్డు అదుపు లేకుండా కూతలు కూశారు. వారు ఎన్ని తిట్టినా జగన్ మాత్రం రెండో విడతలో వారిని చీకొట్టి రోజా, జోగి రమేష్ వంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారు. జగన్ తమ బూతులకే మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి అన్నట్లుగా వారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరింతగా రెచ్చిపోయారు. బహిరంగ సభల్లో సైతం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై పిచ్చి కూతలు కూసినా సీఎంగా పార్టీ అధినేతగా ఉన్న జగన్ ముసిముసిగా నవ్వుకున్నాడే తప్ప ఏనాడైనా అలా మాట్లాడద్దని వారించాడా? ఇదే జగన్. ప్రత్యర్థి పార్టీల నేతలను బండబూతులు తిడుతూ మాట్లాడిన మాటలు మాత్రం జగన్ కు తెగ నచ్చేసి ప్రోత్సహించారని అర్థమవుతోంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కుమారుడు సజ్జల భార్గవ రెడ్డిలు సోషల్ మీడియాలో అభంశుభం తెలియని యువతకు డబ్బులిచ్చి అడ్డగోలుగా పోస్టులు, వీడియోలు, మార్ఫింగ్లు చేయించారు. ఇలా ఇప్పుడు ఎంతో మంది యువత వైసీపీ ఏర్పాటు చేసిన విషవలయంలో చిక్కుకుని కటకటాలు లెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరంతా చెప్పేది ఒక్కటే మాట, తమకేమీ తెలియదని. ఆనాడు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే ఇదంతా నడిచిందంటున్నారు. జగన్ సజ్జల చెబితేనే తామిలా పోస్టులు పెట్టామని, జగన్ ఆదేశాలతోనే చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను బూతులు తిట్టామని పోలీసులకు స్టేట్మెంట్లు ఇస్తుండటం విశేషం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన వారి స్టేట్మెంట్ల ఆధారంగా తప్పు చేసిన వారి కంటే చేయించిన వారే కీలక నిందితులు అనేది మన చట్టం చెబుతోంది. ఈ లెక్కన ఇంతకాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేమున్నామనే బరి తెగించి వ్యవహరించేలా వారిని ప్రోత్సహించిన జగన్ భారతి, సజ్జల, భార్గవ రెడ్డిలను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని న్యాయ నిపుణులు అంటున్నారు. మరి ప్రభుత్వం కూడా కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తల స్థాయిలో అరెస్టులు ఆపేస్తుందా, లేక చేయించిన అసలైన నాయకులను కూడా కటకటాలు వెనక్కి పంపిస్తుందా అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.